ఢిల్లీ ఢిల్లీలో ఉన్నాడు, ఇంకా రాలేదు. నీకు ఆ రోజే చెప్పాను వాడు ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని. వాడిని హైదరాబాద్కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకుని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావరా? అసలు ఏం జరిగింది? వాడు వాడు నా తమ్ముడి నరికేశాడు. నాకేం తక్కకుండా చేశాడు, తక్కకుండా చేశాడు. నాకేమొద్దు, నాకు నాకు వాడు ప్రాణం ప్రాణం కావాలి. వద్దు, ఏం చేయదు. ముహూర్తం ఎన్నింటికి? పన్నెండింటికి. అది నీ కూతురు పెళ్లి ముహూర్తం కాదు, వాడి చావు ముహూర్తం. వాడిని తీసుకొచ్చి నీ చేతులతో నాకు అప్పగించి నీ కూతురు ఇక్కడే ఉంటా. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల లోపల నీ కొడుకు నా దగ్గరికి తీసుకురాలేదో నీ కూతుర్ని చంపను. చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే. నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం. ముందు వాడు మారాలి. వాడు నా తమ్ముడిని నరికేశాడు. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసి నీ తండ్రి మాట విని చావడానికి వచ్చావరా? నువ్వు బతకడం నీ బాబుకి ఇష్టం. రే ముసలోడా, నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశావు, నచ్చా? కూతురు కోసం కొడుకును బలిస్తున్నావు, చరిత్ర చెప్పుకుంటుంది. బాబు దాన్ని వదిలే. రే దాన్ని వదిలేండిరా. వద్దు, నా కూతురు వదలొద్దు. వద్దు, నా కూతురు కోసం వీటిని కాళ్ళ మీద పడేయడానికి తెచ్చాననుకున్నావా? కూతురు కన్న ముందు ఒక మగాడిని కన్నానరా. వీడు మగాడు, నా కొడుకు. వాడి చెల్లిని ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు. నువ్వేంద్రా వాడి చెల్లిని వదిలేది? ఇప్పుడే ఇక్కడ వాడిని నేను వదిలే చెల్తున్నా. అడ్డంగా నరుకైనా తన చెల్లిని తెచ్చుకుంటాడు. ఏంట్రా చూపులు? గల్లీ గల్లీలో మామూలు వసూలు చేసి బతికే బెతప్పి నీకు నేను భయపడాలా? తప్పు చేశా? ఇంతకుముందు భయపడి తప్పు చేశా? నన్ను క్షమించరా, నేను తప్పు చేశాను. ప్రతిసారి నువ్వు గొడవలకు వెళ్తుంటే నువ్వు చెడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను. కానీ ఎందుకు వెళ్తున్నావని ఒక్కసారి కానీ ఇప్పుడు అర్థమైందిరా. నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చుకెళ్తుంటే ముసలోడైన నాకే రక్తం మరిగి చెప్పేయాలనిపించింది. వయస్సులో ఉన్న నీకెలా ఉంటుందో ఇప్పుడు అర్థమయ్యిందిరా. నీ ఆవేశంలో తప్పలేదురా. రాజని వీళ్ళు చంపిన రోజే నేను మారాల్సింది. కానీ భయపడ్డాట్రా, తప్పు చేశాడ్రా. నాన్న, పిరికితనంతో కూడుకున్న భయం రానాది, నిజాయితీతో కూడుకున్న ఆవేశం రాని. నువ్వు తప్పు కాదు నాన్న. నో నో, ముహూర్తానికి ఇంకా అరగంటే టైం ఉంది. నువ్వు వస్తున్నావు, నీ చెల్లిని తీసుకొస్తున్నావు, నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు. పాతికేళ్లుగా వాడిలో ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్లే కాలేదు. నీ వల్ల అవుతుందేమో ట్రై చేయండి. త్వరగా వచ్చేనా? వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాను. నీ బాబుకి నీ మీదున్న నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తారు. నువ్వెలా నీ చెల్లెల్ని తీసుకెళ్తావో నేను చూస్తాను.
కానివ్వండి. ఒక క్షణం ఆగండి. చిన్నప్పటి నుంచి గొడవలు పెట్టుకుందా ఉంటే నాకున్న ఒకే ఒక కట్టు మా నాన్న. ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అన్నప్పుడే ఎంతో మందిని కొట్టాను. ఇక ఆయన కొట్టు కొట్టే అన్నాడు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇప్పుడు చెయ్యేయండిరా. Come on.